ఎక్కడ ఎక్కడెక్కడో ఉన్నారు, కానీ నువ్వేమో ఉన్నతమైన చైర్లో కూర్చున్నావు. నెలకు ఒక 60-70 వేలు, 1 లక్ష రూపాయలు, 2 లక్షలు సంపాదిస్తున్నావు. అసలు నీ స్థితి ఎక్కడ, నీ స్థాయి ఎక్కడ, నీ జ్ఞానం ఏ పాటిది? నువ్వు ఒక జ్ఞానవంతుని ముందు నిలబడి మాట్లాడాలంటే నీకు చేత కాదు. వాళ్ళు వేసే ప్రశ్నలు కూడా నీకు కనీసం అర్థం కాదు, వారు మాట్లాడే ఇంగ్లీషు కూడా నీకు రాదు. కానీ వారేమో ఇంకా రోడ్డు మీదే ఉన్నారు, నువ్వేమో ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళిపోయావు. హల్లెలూయా. అందుకనే నాకు ఉన్న ఈ బలం, నాకు ఉన్న ఈ పొలం, త్రాగుచున్న ఈ జలం, నిలువ నీడ ఈ గృహం. నువ్వున్న ఇల్లు ఎక్కడది? కొంతమంది నేను గమనించాను, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేశారు వాళ్ళు, చాలా డబ్బు సంపాదించారు, కానీ వృద్ధాప్యం వచ్చేటప్పటికీ వారికి సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లలో ఉన్న వాళ్ళు చాలామందిని చూశాను. కానీ నీకు దేవుడు ఎంత ఉన్నతమైన గృహాన్ని ఇచ్చాడు! గట్టిగా ప్రభును స్తుతించగలరా? ఎవరిచ్చారు ఇది? అందుకే నేను ఈ ఇండ్లు చూసినప్పుడల్లా నువ్వు మురిసిపోవాల్సింది ఎవరిని బట్టి అంటే, యేసయ్యను బట్టే. నీకున్న ఈ బలం, నీకున్న ఈ పొలం, అప్పుడప్పుడు చెబుతావు నాకు ఇన్ని ఎకరాలు భూమి ఉంది, నాకేంటి అంటావు. నీకేంటి కాదు, నీకు ఆ భూమి ఇచ్చింది ఎవరు, ఆ పొలం ఇచ్చింది ఎవరు? సెంటు భూమి లేనోడు ఉన్నాడు, సెంటు భూమి కోసం ప్రాకులాడుతూ కొన్ని సంవత్సరాల నుంచి సెంటు భూమి అయినా కొనుక్కోవాలని తిరిగే వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ వాళ్ళకి లేదు. కానీ నీకు ఎంత భూమిని ఇచ్చాడు దేవుడు, నీకు ఎలాంటి ఇల్లు ఇచ్చాడు దేవుడు! ఒకసారి ఆలోచించాలి. నేను సేవకు వచ్చిన నూతన దినాల్లో బండ్ల మీద వెళుతున్న వాళ్ళందరిని చూసి బాధపడేవాడిని. సైకిల్ మీద వెళుతూ నేను, ప్రభువా ఈ కష్టం ఎప్పుడు పోతుంది, ఈ సైకిల్ దొక్కుతూ సేవకి వెళ్ళే పరిస్థితి నుంచి బండి మీదకు నన్ను తీసుకురావా అని చాలా రోజులు ఏడ్చి ఏడ్చి ప్రార్థన చేశాను. ఒకరోజు మిట్ట మధ్యాహ్నం నేను సైకిల్ మీద ఒక ఊరు వెళ్ళి వస్తున్నాను, రిటర్న్ ఆదివారం ఆరాధనలో వాక్యం చెప్పి మధ్యాహ్నం రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయితే ఒక భార్య భర్తలు ఇద్దరు మండు టెండలో, ఇద్దరి కాళ్ళకి చెప్పులు లేవు, వాళ్ళ కాళ్ళకి క్లాత్ కట్టుకొని దానికి తాడు కట్టుకున్నారు, క్లాత్ కట్టుకొని అంటే ఒక దుప్పటి ముక్క, అది బెడ్షీట్ ముక్క, దాన్ని కాళ్ళకు కట్టుకొని చుట్టుకొని తాడు కట్టుకొని నడుచుకుంటూ వారు షోల్డర్ బ్యాగ్ తగిలించుకొని బైబిల్ పట్టుకొని మధ్యాహ్నం ఆరాధనకి వెళ్తున్నారు వాళ్ళు. వాళ్ళని చూసినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతున్నాడు, నీకు సైకిల్ అన్న ఉన్నది, వారి కాళ్ళకు కూడా చెప్పులు కూడా లేవు, ఇప్పుడు మండుటెండలో వారి సేవకు పోటీలే లక్ష్మే. మనకు కలిగి ఉన్నది ఏది? అదైనా మనకిచ్చాడు, వాళ్ళకి అది కూడా లేదే. ప్రభువును స్తుతించాను నేను, ప్రభువా నాకు ఇదన్నీ ఇచ్చావులే అని. నిజమే, మనకిచ్చేది ఏదైనా ఏదైనా కూడా దేవుడు ఇవ్వకుండా మనకి ఎక్కడి నుంచి వచ్చింది చెప్పండి? దేవుడు మనకి ఇవ్వకుండా మనం ఎక్కడి నుంచి సంపాదించగలం చెప్పండి? ఏది పొందుకోలేము. అందుకని మనకి ఏది ఉన్నా అది దేవుడిచ్చిందని మన దేవుడిని దాన్ని బట్టి మనం ఏం చేయాలంటే స్తుతించాలి. అప్పుడప్పుడు మేము హాస్పిటల్స్కి వెళ్తుంటాం ప్రార్థన చేయడానికి,
లేకపోతే అప్పుడప్పుడు రోజు మాకు ఫోన్ కాల్స్ వస్తుంటాయి ప్రేయర్ టవర్కి. వాళ్ళు వాళ్ళకున్న సమస్యలు, రోగాలు, జబ్బుల గురించి చెబుతుంటారు. అయ్యా ఈ జబ్బుతో మేము బాధపడుతున్నాం పాస్టర్ గారు, ఇది తగ్గదని డాక్టర్లు చెప్పారు, చనిపోతామన్నారు, మా కోసం ప్రేయర్ చేయరా అన్నప్పుడు, వారి కోసం ప్రార్థన చేసిన ప్రతిసారి ప్రభువుని ఏమడుగుతామంటే, ప్రభు మమ్మల్ని ఆరోగ్యవంతులుగా ఉంచినందుకు నీకు వందనాలయ్యా అని చెప్తాం. ప్రపంచంలో ఎన్ని రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు, వారి డబ్బంతా హాస్పిటల్స్కి ఎన్ని రకాలుగా వెళ్ళిపోతుంది, ఒక్కొక్క ఫోన్ కాల్ వింటే గుండెలు పగిలిపోతాయి. అంటే వాళ్ళ కష్టార్జితం అంతా హాస్పిటల్స్కే, డాక్టర్ల దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ నువ్వు నేను ఆరోగ్యవంతులుగా ఉన్నా, నీ రూపాయి హాస్పిటల్కి పోవటలే, నీ ధనమంతా నీ దగ్గరే ఉంటుంది, నీకు ఈ ఆరోగ్యం ఎవరిచ్చారంటే యేసయ్యే. అందుకని దేవుడిచ్చిన ఈ ఆరోగ్యం దేవుని కొరకు మనం ఏం చేయాలంటే స్తుతించాలి. హల్లెలూయా. ప్రభు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి, ప్రభు ఇచ్చినటువంటి బలమును బట్టి ప్రభువును మనం ఏం చేయాలంటే స్తుతించాలి. మాకేది ఇచ్చినా ప్రభువును స్తుతిస్తాం, ప్రభువును గణపరుస్తాం. మా చేతికి ఆఖరికి ఒక చిన్న పెన్సిల్ కొనుక్కున్నా, ఆ పెన్సిల్ని బట్టి ప్రభువును స్తుతిస్తాం. ఒక చిన్న వస్తువు ఏదైనా దేవుడిచ్చిన దాన్ని మోకరించి ప్రార్థన చేయకుండా మేము వాడం, ఎందుకంటే అది మనకి దేవుడిచ్చింది. ఎవరివ్వలే, నాకు నా వరకైతే నేను అనుకుంటున్నాను, నాకైతే నాకు తెలిసి నాకు మా తల్లి మా తండ్రి ఏది ఇవ్వలే. నాకు ఈ పరిచర్యలోకి వచ్చిన 24 సంవత్సరాల్లో అంతకు ముందు కావచ్చు ఏది నాకు ఇవ్వలేదు మా కుటుంబ సభ్యులు. ఈరోజు మేము ఏది కలిగి ఉన్నా అది దేవుడిచ్చిందే, మాకు దేవుడిచ్చింది. దైవజనరాలు ఎప్పుడు చెబుతుంటారు నాతో, మనకు మనవారు ఏదైనా సహాయం చేసి నేను మీకు ఇది ఇవ్వడాన్ని బట్టి మీరు ఇంత గొప్పవారయ్యారా అని మనం ఎవరితో కూడా అనిపించుకోకూడదు. ఒకవేళ ఏమి ఇవ్వకపోతే దేవుడు అలా వట్టి చేతిలో చచ్చిపోవాలి, కానీ మన కుటుంబ సభ్యులు మన కొరకు ఏదో ఇస్తారని మనం వారి వైపు చూడొద్దు అని ఎప్పుడు నాకు చెబుతుంటారు. నిజమే, అందుకనే నేను ఏది తీసుకురాలి నా ఇంటి నుంచి, నేను చనిపోయే వరకు నా మీద నా కుటుంబ సభ్యులు ఇచ్చిన ఏ వస్త్రం ముక్క కూడా ఉండకూడదు. నేను చనిపోయేటప్పుడు నా ప్రభు ఇచ్చిన వస్త్రంతోనే నేను చనిపోవాలి. వాళ్ళు నన్ను ప్రశ్నించకూడదు, నేను నీకు ఇది ఇచ్చాను కాబట్టి నువ్వు పెద్దోడయ్యావురా, నేను నీకు ఇది సహాయం చేశాను కాబట్టి నువ్వు ఇంత పెద్ద పరిచర్య చేస్తున్నావని నన్ను ఎవరు అనకూడదు. అందుకని ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాచు. ఈరోజు ఏది ఉన్నా ఆఖరికి మీరు కూడా దేవుడు నాకు మీరు ఇచ్చిన వాళ్ళే. ఏది కూడా నాకు దేవుడు ఇవ్వకుండా నాకు రాలే, దేవుడు ఇవ్వకుండా నాకు ఏది నేను పొందుకోలే. అందుకని నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా. ఎవరో చెప్పండి. మన మన కంచంలో నీకు భోజనం వచ్చిందంటే ఎవరిచ్చారది? యేసయ్య. నీ ఒంటి మీదకి అంత ఖరీదైన బట్ట ఎలా వచ్చింది? యేసయ్య. ఒకప్పుడు ఎలాంటి బట్టలు కట్టుకున్నావు, ఒకప్పుడు ఎలాంటి భోజనం తిన్నావు, పచ్చడి వేసుకొని నీళ్లు పోసుకొని గంజి పోసుకొని తాగిన రోజులు లేవు? మీరు తాగరే లేదు నాకు తెలియదు, కానీ నేను గంజి పోసుకుని ఎన్నిసార్లు తాగాను. మమ్మీ గంజి పోసుకుని ఎన్నిసార్లు తాగిందో భోజనం తిన్నదో. వేడివేడి భోజనం పిల్లలకు పెట్టి దైవజనరాలు గంజి పోసుకొని తాగేవాళ్ళు. వేడివేడి భోజనం నాకుంచి
దైవజనరాలు గంజి పోసుకొని తాగుతుండేవాళ్ళు. నిజమే, అలాంటి స్థితి నుంచి, అలాంటి పరిస్థితి నుంచి ఈరోజు సమృద్ధి అయిన భోజనం. ఏ భోజనం తింటావు కుమారుడా? నువ్వు ఎంత ఖరీదైన భోజనం తింటావు తిను. ఎంత ఆశీర్వాదకరమైన భోజనం తినగలుగుతున్నాం ఈరోజున మనం. ఒకప్పుడు మందిరంలో మమ్మీ చెప్తుంటారు నాకు, నేను పోయి ఇప్పుడు అంతగా అబ్జర్వ్ చేయలేదు కానీ ఆమె అనువనువునా గ్రహిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తూ ఉంటారు మిమ్మల్ని. మా దైవజనరాలు పిచ్చిది అమాయకురాలు కాదు, ఏం తెలియదు పాపం అనుకుంటారేమో, అన్నీ చూస్తుంటారు. మీరు మొదటిలో నట రేషన్ బియ్యం తెచ్చేవాళ్ళట దేవుని కొరకు కానుకేయడానికి. తర్వాత సంవత్సరాల్లో మంచి ఫైన్ రైస్ తెస్తున్నారట మమ్మీ చెప్తారు నాకు. అప్పుడు చెప్పేవాళ్ళు వీళ్ళు రేషన్ బియ్యం తినే స్థాయి నుంచి మంచి బియ్యం తినే స్థాయికి దేవుడు తీసుకొచ్చాడు. మీ ఆశీర్వాదం మాకు తెలుస్తుంటుంది, అంటే మీరు ఎంత ఆశీర్వదించబడ్డారు, ఏ స్థితి నుంచి ఏ స్థితికి వచ్చారు. హోటల్ ముందు నిలబడిన అనుభవాలు మీకు లేవా? ఇతరుల పిల్లలు ఏదైనా తింటుంటే వాళ్ళ వైపు చూసిన దినాలు మన జీవితాలు లేవు. మా బాబాయ్ వాళ్ళకు ఉండే, మా బాబాయ్ వాళ్ళు ఉండే వాళ్ళు చాలా ఎంప్లాయీస్ సార్, మంచి ఉద్యోగస్తులు. వాళ్ళ ఇంటికి వెళ్తే అసలు ఆ టేబుల్ నిండా ఎక్కడ చూసినా స్వీట్ బాక్సులే ఉండేవి. వాళ్ళ ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో ఒక నాన్ వెజ్ ఉడుకుతూనే ఉండేది, తయారవుతూనే ఉండేది. వాళ్ళ ఇంట్లోకి వెళ్ళాను నేను ఒకసారి, చాలా స్వీట్లు ఉన్నాయి. అందులో నుంచి తినాలనిపించి ఒకటి తీసుకొని జేబులు వేసుకున్నా. తీసుకుంటే మా ఆంటీ వచ్చి చెంప మీద పెట్టి కొట్టింది నా చేతిలో. దాన్ని తీసేసుకుంది, నాకు తెలుసు నా అనుభవం ఉంది, నాకు తెలుసు కదా. అందుకనే మా దగ్గర కొంతమంది పిల్లలు తిరుగుతుంటారు, ఇటువంటి చిన్న చిన్న పిల్లలు పరిచయం చేసుకుంటా. ఒకవేళ వాళ్ళకు కూడా ఇలా తినాలనిపించేదేమో అని నాకు తెలుసు కదా ఆశ ఉంటుందని పిల్లలకి. వాళ్ళు అడగకుండానే ఆ స్వీట్ బాక్స్ తీసుకెళ్ళాలి, ముందు పెడతాను తినండిరా అంటాను. ఆ అనుభవం నాకు తెలుసు కాబట్టి ప్రతి వ్యక్తికి ఉంటుందండి ఆశ, తినాలని ఉంటుంది, ఎవరికి ఉండదు? కానీ నన్ను చెంప మీద కొట్టింది కళా స్థితి నుంచి నేను ఇవాళ ఒక 100 మందికి పెట్టే స్థితికి దేవుడు తీసుకొచ్చాడే. వారింట్లో భోజనం తయారు చేస్తుంటే వాళ్ళ గోడ దగ్గర నిలబడి వాసన చూసిపోయిన జీవితం, వారింట్లో వండుతున్నప్పుడు పిలుస్తారేమోనని మాటి మాటికి వాళ్ళ ఇంటి వైపు తిరిగిన రోజులు నాకు జ్ఞాపకం ఉంది. ఆ స్థితి నుంచి ఏది కావాలో అది తినే స్థితిలోకి దేవుడు తీసుకురావటం, అది ఎంత ఆశీర్వాదం. ఈరోజు ఏది ఇచ్చినా అది నా ప్రభు యేసు ఇచ్చింది. కేవలం నీదేనయ్యా, కేవలం నీదేనయ్యా, నాదంటూ లోకాన ఏది లేదయ్యా. ఒకవేళ నాదంటూ లోకాన ఏది లేదయ్యా, ఒకవేళ నాకు ఉన్న ఈ
నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, నాకు ఉన్న సామర్థ్యం, నాకు ఉన్న సౌకర్యం, నాకు ఉన్న సౌభాగ్యం, నాకు ఉన్న సంతానం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, ఆరగించే ఆహారం, అనుభవించే ఆరోగ్యం, చెప్పండి. ఆయన లేకుండా మనం ఏమి పొందుకోలేం. కనుక ఆయనకు మనం ఎలా ఉండాలంటే కృతజ్ఞులమై దేవుని సన్నిధిలో కృతజ్ఞత చెల్లించే వారిగా మన జీవితాలు ఉండాలి.